नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् हरिः ओम् परमेश्वर స్వరూపమైన సభకి నమస్కారం. నేనటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితమయ్యు శ్రీకరమయ్యుంట తయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు వ్యాసభగవానుడితోటి. చెప్పేటటువంటి కథా విశేషం కావ్య వస్తువు విశేషమైనటువంటి వర్ణనలతో కూడినదై ఉండి ఉండవచ్చు. అందులో సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు. అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు. శబ్దశక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము. కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. దాన్ని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరదీంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీషకుంద మందార పయోధిసిత సామర తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగ నెన్నడు కల్గు భారతీ అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది. అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం. సత్రయాగం చేశారు, సత్రయాగం చేశారు. అందులో దీర్ఘసత్రయాగం చేశారు వాళ్ళు. దీర్ఘసత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం. దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. దీర్ఘసత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగమని పిలుస్తారు. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే అది విష్ణు భగవానుని యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము. కాదు కాదు, సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసు. ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు. ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అటువంటి చోట ఈ దీర్ఘసత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని శౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు. చేసినప్పుడు అక్కడికి సూత మహర్షిని ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చిందనుకోండి మనం ఏం కోరుకుంటాం? పాట పాడాలి అని కోరుకుంటాం. ఒక నెమలి కనపడింది అనుకోండి మనం ఏం కోరుకుంటాం? నెమలిని చూసిన వాడు అయ్యో పురి విప్పితే బాగుండు, ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు. ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది. సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి, అప్పుడు సూతుడికి బాధ. అటువంటి సూతుడు వచ్చినప్పుడు అడగని వాడు దురదృష్టవంతుడా? సూతుడికి బాధ ఏమి ఉండదు, ఆయన పురాణవాంగ్మయం అంతా తెలుసున్నవాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి. అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, అయ్యా నువ్వు రోమహర్షుని యొక్క కుమారుడవు, నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరినామము, హరి యొక్క భక్తి, హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి. ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో
అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము. అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుణ్ణి ఎందుకు వధించాడు? తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపే, కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేత కానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతనా సంహారం చేశారు. అటువంటి వాడు జరాసంధుడికి 17 మాటలు అవకాశం ఇచ్చాడు. 17 మాటలు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. 17 మాటలు జరాసంధుణ్ణి ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. 18వ మాట జరాసంధుడు దండెత్తి వచ్చాడు. కృష్ణుడు పారిపోయాడు యుద్ధంలో, జరాసంధుణ్ణి నిర్జించలేదు, పారిపోయాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు. ఇంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు జరాసంధుణ్ణి మట్టు పెట్టలేడా? ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు? ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు. ఈ లీలలు మాకు వినిపించవలసింది, ఇన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్ళీ 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 అనేక యోనుల యందు తిరుగుతున్నాం. కానీ ఇన్నాళ్ళకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది. చేత మహానుభావ సుత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతమని పేరు. భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి? దాని గురించి అధర్వశిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది, విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది. భా గ వా అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు, ఈ 6 గుణములు భా గ వా అనబడేటటువంటి 3 అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి. ఈ 6 కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో, న అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో, ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే, అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు. 2వ అర్థం, మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది. నేనెంతటి వాడినండి, ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి, ఆ మాట అనడం కూడా చాలా గొప్ప, అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు. కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి 2 ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో, ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు. పండా అని అందుకే పోతనామాచ్యుల వారికి ఒక బిరుదు, సహజ పండితుడు. ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ, ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు. కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే, ఆయన సహజ పండితుడు. సహజ పండితుడు అంటే పుట్టుకతోటే ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది, కవిత్వం చెప్పడం వచ్చింది అని కాదు దాని అర్థం. పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది. పండా అని ఎవరిని పిలుస్తారంటే, ఏ వ్యక్తికి ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాణ్ణి పండితుడని పిలుస్తారు లోకంలో. అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే, బ్రాహ్మణుని యందు, గోమాంసమును తిని చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు యందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన, వాడు సమదర్శనమును కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు. అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే, అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు. ఎవడు పరమభక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి. ఒక మామిడి చెట్టు మీరు వేశారనుకోండి,
ఆ మామిడి చెట్టుకు ఒక పండు పండాలని మీకు కోరిక. దాన్ని తీసుకొచ్చి మీరు కావులో పెట్టి పండించడం కాదు, చెట్టును ముగ్గితే ఆ పండు తినాలి. కానీ మీరు పెట్టినటువంటి విత్తనంలోంచి చెట్టు రావాలి, దాన్ని మేకలు ఆవులు తినేయకుండా ఉండాలి. అది ఒక స్థితికి రావాలి, అది పూత పుయ్యాలి, విశేషమైన మంచు పడి ఆ పువ్వులు వాడిపోకుండా ఉండాలి, అవి పిండెలు అవ్వాలి, ఆ పిండె రాలిపోకుండా ఉండాలి, అది కాయవ్వాలి. వీధిలో ఉన్న పిల్లలు రాళ్ళు పెట్టి కొట్టి కింద పడిపోకుండా అది కాపాడబడాలి, దాన్ని చిలక కొట్టకుండా ఉండాలి, అది చెట్టున పండాలి, ఆరముగ్గాలి, ముగ్గిన తర్వాత కాకులు వచ్చి పొడి చేసి తినేయకుండా ఉండాలి, అది భూమి మీద పడాలి, పడే లోపల కింద పడి చితికిపోకుండా చక్కగా మీరు పరిచిన ఏ గడ్డిలోనో పడాలి, పడి మీ చేతికి దక్కితే అందులోంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించిన నాడు మీరు చేసినటువంటి ప్రయత్నమునకు సిద్ధి. ఈ పండు పండడం అనేటటువంటిది ఎటువంటిదో, మీరు ఆ మామిడి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరది ఏది, పండు పండుట, పండు పండుట మీ చేతిలో లేదు, అది తనంత తాను పండాలి. మామిడి పండు ఓ పండు పండిపో, పండు పండిపో అంటే పండదు, తనంత తాను పండిపోతుంది. అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రామకృష్ణ పరమహంస అంటారు, తొక్క లేని పండు పండదు. పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది. చూడండి ఆశ్చర్యం, ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మీరు బలవంతంగా దాన్ని ఏదో ఆ మామిడి కాయకుండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు, అలా చేయక్కర్లేదు. మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మామిడి పండు బాగా ముగ్గిపోయింది దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు. తొక్క తీసే ప్రయత్నం మీరు చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది, వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా. ఏమైపోయింది, ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది, లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది. మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు, బ్రహ్మము తెలిసినా మాయ ఉన్నది అని తెలియచెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క అస్తిత్వం తెలియదు. ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయా బ్రహ్మము అలా ఉంటాయి, చిత్రంగా ఉంటుంది. అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంకింట్లో వాడరు. లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు, దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కొబ్బరి చెక్క వేయండి అనరు, కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది. కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడుగుడుగుడు లాడుతుంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా అండి, ఈ శరీరములోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు, విడిపోయాడు, ఉట్టినే ఇందులో ఉన్నాడు. ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురిడీగా బయటకు వచ్చేస్తాడు, పూర్ణత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు, పూర్ణాహుతిలో పడేయడానికి పనికొస్తుందండి. పూర్ణాహుతి ఒకటి పూర్తయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తారు. ఇంకా మళ్ళీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తను కురిడి అయిపోతాడు, కురిడి అయిపోతే. అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం. ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసేవాళ్ళకి ఏమిటండి ఆయన ఏం పట్టించుకోరు, అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది, ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు, ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు, అయిపోయింది దీని పరిస్థితి. దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి. ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు. లోపలున్నది తాను, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు. అబ్బా ఎన్నాళ్ళుంటాను ఇందులో అని కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి తగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు. కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది, అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిహ. కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది, మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టమన్నారు రామకృష్ణ పరమహంస. చూడండి, చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో, మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది?
వెలుతురే ఉండిపోయింది అనుకోండి, బా చీకటి పెడితే బాగుండండి, నిద్ర పట్టట్లేదు అంటాం. ట్యూబ్ లైట్ వేశారనుకోండి, కొంతమందిని చూడండి, మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిడదవోలు, తెల్లవారకట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని బెర్తెక్కి పడుకుంటుండేవారు. పైగా నన్ను పిలిచి చెప్తుంటారు, కోటేశ్వరారు చూసారా నేను ఇది కట్టుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్న నా కళ్ళ మీద పడవు, నాకు ఇలా నిద్ర పట్టేస్తుంది అనేవారు. అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం. వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు, చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు. చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది. మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది, బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది. అందుకని రెండు ఉండాలి, ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది. సరే, అందుచేత భాగవతంలో అంటారు, అటువంటి బ్రహ్మము కదా, ఆ బ్రహ్మము గురించి, అటువంటి భగవత్తత్వం గురించి, ఈ జీవ బ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడీ చేసిందో మీకు తెలియదు. అదండి గమ్మత్తు కొబ్బరికాయసలు. ఆ పైన ఎక్కడో పుడుతుంది, అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు. పోనీ ఎక్కువైపోయి ఓ చుక్క కిందకి కారిపోవు. లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరైపోయాయో తెలియదు. లోపలికి వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్ప ఊడని కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు. ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంతే. నడిపించేసిన తరువాత ఆ శక్తి కంటికి కనపడకపోయినా తత్ఫలితము మీ కంటికి కనపడుతోంది. కొబ్బరి కాయ కాయడం, కురిడి అయిపోవడం తెలుస్తోంది. అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం. అందుచేత మహానుభావ సూత, మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఆ శౌనకాది మహర్షులు. అడిగితే సుత భగవానుడు ప్రారంభం చేశాడు. ఆయన భాగవతాన్ని ప్రవచనం చేస్తూ అంటాడు, మన కంటితో చూసినప్పుడు మనకి కట్టె అనగా కాష్టము, కాష్టం అంటే కట్టె, వేరొకటి అనుకోకండి, ఒక కట్టె, ఒక పొగ, మంట, మూడు కనపడతాయి వెలిగించినప్పుడు. కట్టె కనపడుతుంది, మంట కనపడుతుంది, పొగ కనపడుతుంది. ఇందులో మంట సత్వగుణం. అసలు మంట కానటువంటి పొగ మంటని ఆవురించినట్లు కనపడుతుంది, ఇది రజోగుణం. కాష్టస్వరూపం తమో గుణం. ఈ మూడు గుణాలు ప్రతివాడిలో ఉంటాయి, ప్రతి నిమిషం మారిపోతుంటాయి. ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు, 5 నిమిషాలకి రజోగుణంలోకి ఎడతాడు, 5 నిమిషాలకి సత్వగుణంలోకి ఎడతాడు, మళ్ళీ 5 నిమిషాలకి రజోగుణంలోకి వస్తాడు, ఇంకో 5 నిమిషాలకి తమో గుణంలోకి ఎడతాడు. ఈ మూడు గుణములలో తిరుగుతూనే ఉంటాడు. ఈ తిప్పేటటువంటి గుణాలు ఏ ఉన్నాయో ఆ మూడు గుణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ఆ గుణ విభాగం గురించి నేను మాట్లాడడం కన్నా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అందమైన ఆఖ్యానము చెప్తే మీకు తొందరగా పసిగట్టేస్తారు. మీకు తెలియదని కాదు, అదో వెర్రి నేను ఏదో చెప్పాను అనుకుని. రామకృష్ణ పరమహంస అంటారు, వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ ఉండేటటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు. ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు. అందులో ఒక అతను అన్నాడు, ఇప్పుడు వీడి ధనమంతా దోచేసుకున్నాం, ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు, చంపే అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి, ఓ బండరాయి పట్టండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడన్నాడు. రెండవ వాడు అన్నాడు, ఓన్లేరా వాడి ధనమంతా దొంగిలించాం, చంపేయడం ఎందుకు, చేతులు కాళ్ళు కట్టేద్దాం, ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు, దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరక్క చచ్చిపోతాడు, ఆ పని మన చేత్తో చేయడం ఎందుకు, కాళ్ళు చేతులు కట్టేద్దాం అన్నాడు. మూడు ఆయన ఏమీ మాట్లాడలేదు, కట్టేద్దామనలేదు చంపేద్దామనలేదు. కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద పడిపోయి ఉన్నాడు, ముగ్గురు దొంగలు వెళ్ళిపోయారు. మాట్లాడని దొంగ వెనక్కి వచ్చాడు, వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. వెనక్కి వచ్చి, అయ్యా మేము మీ ధనం తీసుకోవడమే కాకుండా కట్టేశామండి, పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో, మీ కట్లు విప్పేస్తానని కట్లు విప్పేస్తే, ఆ ధనికుడు అన్నాడు, అయ్యా నా శరీరం బడలిపోయింది భయంతో, నేను మా ఊరు చేరాలి, కానీ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది, నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో, మీకు దొంగలు కాబట్టి ఎట్టించి వెళ్లాలో తెలుసు, ఊళ్ళోకి ఎట్టెడతారో నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. రండి అని చెయ్యి పట్టుకుని దగ్గిరిత్రారిలో ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి రోడ్డు కనపడింది, ఆ రోడ్డు దగ్గర చూపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతానన్నాడు. మీరు రెండో కప్పు కాఫీ తాగుదురు కానన్నాడు ఆయన. నేను రానన్నాడు, నేను రానండి, మీరు వెళ్ళిపోండి చాలని దొంగ మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇందులో చంపేద్దామన్నవాడు తమో గుణం, కట్టేద్దామన్నవాడు రజోగుణం, వదిలేద్దామని దారి చూపించిన వాడు సత్వగుణం.
ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్వగుణం ఇంటికి తీసుకెళ్ళదు, దారి చూపిస్తుంది అంతే. తమోగుణం మనిషిని నాశనం చేసేస్తుంది, రజోగుణం సంసారమునందు బంధిస్తుంది, సత్వగుణం ఈశ్వరుడి వైపుకి దారి చూపిస్తుంది, కానీ నిలకడ ఉండదు, జారిపోతుంటాడు. సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. ఈ సత్వగుణము లోపల పెంపొందితే, నిరంతరము బాగా అభ్యాసము చేస్తుంటే, తనని తాను పరిశీలనము చేసుకుంటుంటే, నాకు ఎక్కడి నుంచి వస్తోంది కోపం, నేను ఎందుకు పడుతున్నాను బంధనంలో, ప్రతి క్షణం లోపల జరుగుతూ ఉండాలి. ఇంద్రియ లౌల్యం కలిగిందనుకోండి, ఎందుకు కలుగుతోంది నాకు ఈ లౌల్యం అని మీరు పరిశీలన చెయ్యగలగాలి. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే అది సత్వగుణంలో నిలబెడుతుంది. అలా నిలబెట్టగా నిలబెట్టగా కొన్నాళ్ళకి ఆ సత్వగుణం భగవదారాధన వైపుకు తీసుకెడుతుంది. ఆ ఆరాధనమే భక్తి, ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాడు. ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరమాత్మ ఒకనాడు జ్ఞానమిస్తాడు. అజ్ఞానాద్దేవతు కైవల్యం, ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది. కాబట్టి ముందేది కలగాలి, భక్తి కలగాలి. ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి. ఈశ్వరుడి గురించి ఎక్కడ చెప్తారు మీకు విశేషంగా? భాగవతంలో చెప్పారు. అందుకని సూతుడు అన్నాడు, ఈశ్వరుడు ఈ లోకమునంతటా నిండి నివిడీకృతమైపోయాడు. ఎక్కడ లేడని నువ్వు అనుకోకు, ఈ లోకమంతా ఈశ్వరమయం జగత్తు, విష్ణువు నిండిపోయి ఉన్నాడు విశ్వముగా. ఎలా అని నువ్వు అడుగుతావేమో, ఆయన విరాట్ రూపమునందున్నాడు అన్నాడు. ఎలా విరాట్ రూపంలో ఉన్నాడు? 16 కళల చేత నిండిపోయి ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ఏవవి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు లేదా అంతఃకరణము 11, 5 పంచభూతములు. ఈ పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, 5 జ్ఞానేంద్రియములు. కన్ను చూస్తోంది అంటే ఎవరు చూపిస్తున్నారండి? చూడగలిగిన శక్తికి కంటిని ఇచ్చినవాడు పరమాత్మ, వినగలిగిన శక్తి చెవికి ఇచ్చినవాడు పరమాత్మ, స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని చర్మములకు ఇచ్చినవాడు పరమాత్మ. ఈ జ్ఞానేంద్రియములు, ఈ కర్మేంద్రియములు, నోట్లో వేసుకుంటే నోరు తినడానికి ఉపయోగిస్తుంది, మాట్లాడడానికి ఉపయోగిస్తుంది, కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి. అలాగే మలద్వారము మూత్రద్వారము, ఒకటి శరీరములో ఉన్న శేషమును బయటికి పంపడానికి, ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇలా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములను, వీటిని శాసించగలిగిన అంతఃకరణము, బయట లోపల అండాండ పిండాండములలో ఉండేటటువంటి పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, దేనికి నువ్వు గర్వపడుతున్నావు? ఏది? నీవు చదువుకున్న చదువు అంతా పెట్టి ఒక అంగుళము భూమి నేను పెంచాను. పూర్వం ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఈ భూమి ఉందో, అంతకన్నా ఇంకొక అంగుళం నేను ఈ భూమిని పెంచాను. పెంచి చూపించు, నువ్వు పెంచలేవు. ఒక అంగుళం తగ్గించాను, తగ్గించి చూపించు, నువ్వు తగ్గించలేవు. ఇత పూర్వము లేని జలమును నేను నీటిని సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. ఈ గాలిని నేను సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. అగ్నిహోత్రమును వంట చేయడానికి ఉపయుక్తమైన అగ్నిని నేను సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. ఈ ఆకాశమును నేను సృజించగలను, నువ్వు చెయ్యలేవు. ఈ పంచమహాభూతములు ఈశ్వరుడి చేత నిండి నిడీకృతమైపోయాయి. ఇంద్రియములు నిండిపోయాయి, కర్మేంద్రియములు నిండిపోయాయి, అంతఃకరణము ఆయన వలన ప్రచోదనమై ఉన్నది. ఈ 16 ఈశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు విరాట్ రూపముగా అంతటా వాడున్నాడు. ఏది నువ్వు అడుగు తీసి అడిగే ఈశ్వరుడు లేని ప్రదేశం నాకు చూపించు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ? అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అలా నిండిపోయిన పరమాత్మని వెతకగలిగిన కన్ను నీకు కావాలి. ఇంద్రియములు చెప్పినటువంటి కోర్కెలకి లొంగిపోవడానికి చూసే కన్ను, ఇంద్రియములలో చెవి వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు మనస్సు యొక్క మాట విని వినేటటువంటి చెవి కాదు నీకు కావలసింది. భగవంతుడు అంతటా ఉన్నాడన్న మాట వినడానికి ఉపయుక్తమైన చెవి నీకున్నదా? విరాట్ రూపముతో అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన కన్ను నీకున్నదా? ఈ స్పర్శేంద్రియముల యందు అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన శక్తి నీకున్నదా? ఇలా చూడగలిగితే విరాట్ రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు, జ్ఞానము చేత తెలుసుకొనబడతాడంతే. ఇదో గమ్మత్తు, మీరు గమనించండి. ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు, మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి, మీకు పృథివీగా కనపడుతుంది. పృథివీ ఈశ్వరుడిగా చూడాలంటే ఏదుండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే తప్ప పృథివీ ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు. లేకపోతే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు తేలిగ్గా పసిగట్టగలరు. పంచభూతములలోంచే సృష్టి వస్తోందండి, ఎంత ఆశ్చర్యం చూడండి. మీరు
మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేప విత్తనం పెట్టి ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అనుకోండి, మీరు ఇప్పటి వరకు ఏమంటున్నారు, పృథివీ ఈశ్వరుడు అంటారు. ఏమిటండి, పృథివి జడము, దానికేం తెలుసు, దానికేం తెలియదు అంటున్నారు. ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు, మామిడి విత్తు, వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు. మీరు ఆ నీటిని తెచ్చి పోశారు, సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది. ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా, మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా? మూడు విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి. మల్లె తీగ పువ్వులే ఇస్తుంది, సువాసననిస్తుంది. మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది. వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది. ఈ మూడు పంచమహాభూతముల యొక్క కలయికలోంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది. ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది. మళ్ళీ ఇందులో పృథివీ పెరుగుతోంది, జలము పెరుగుతోంది. బ్రహ్మాండంలో జలం మీరు పుచ్చుకుంటున్నారు, బ్రహ్మాండంలో పృథివీ ఇది పుచ్చుకుంటోంది. మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివీని పృథివే పుచ్చుకుంటోంది. ఎవరు పుచ్చుకోవట్లేదు. ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటినీ? ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు, ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు, ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది? ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు. అది మీ కంటికి కనపడదు, మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి. అయితే ఏమండి, అందరూ తెలుసుకోలేరు కదా, మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా? కనపడతాడు. పృథివీ ఈశ్వరుడే, జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, కంచిలో పృథివీలింగం అయిపోతాడు. అగ్ని ఈశ్వరుడే, జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు. అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల ఉక్కపోసి చెమట పడుతుంది, అగ్నిలింగం ఉంది. వేడి ఎక్కువైపోయింది అనుకోండి కాలిపోతాను, దగ్గరికి వెళ్ళలేము. అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు. కాదు కాదు, అది జ్ఞానాగ్ని, వేరు విషయం. వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. సరే, ఇది విడిచిపెట్టండి. అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది. అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడా? తిరిగాడయా? ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం. అలా ఎప్పుడొచ్చాడు పరమాత్మ? 22 రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే. ఆ 22 రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయిందన్నాడు సూతుడు. ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షులు. పరమానందంతో అడిగారు. ఆయన అన్నారు, క్షీరసాగరమునందు శయనించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగనిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతనగారు. ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మము పట్టుకుని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమైనటువంటి స్వామి. అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము, ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు, ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడం. అది ఎవరో యోగులు, జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్వం, అది ఉన్నది. దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ, అది అవతారము కాదు, అది ఉన్న పదార్థము, అది మైనము. ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు, ముద్ద కట్టి అది మట్టి, మూకుడు చేసుకోవచ్చు, అట్లకాడ చేసుకోవచ్చు. అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది? ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు. నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం, చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమినంతటినీ తీసుకెళ్ళి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి. 2-3 రోజుల్లో వస్తుంది. వరాహావతారం యొక్క గొప్పతనం ఏమిటో
యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము. మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్థమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు, అది మూడవ అవతారం. బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనకసనందనాథులు. ఇక్కడ నారదుని యొక్క అవతారం. నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు. కొద్ది రోజుల్లో, ఒక 5-6 రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి. ఆ కపిలుడు ఆయన జన్మించడం, తల్లిగారికి కపిలగీత చెప్పడం, సాంఖ్యయోగం చెప్పడం, ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే. అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు. ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయస్వామి వారి అవతారము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యము. అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తర్వాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి, కకూతి అనబడేటటువంటి, రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు. యజ్ఞుడనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు. ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ వృషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు. వృషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా. అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము. తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము. మత్స్యావతారంలో సత్యవ్రతుడనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది, లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి, నీటితో నిండిపోయింది, ఇంకా భూమి లేదు ఎక్కడ. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం. అప్పుడు విందురు గాని పూర్తిగా. అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను. ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి 42 రోజుల్లో వచ్చేస్తాయి. ఏ అవతారంలో స్వామి ఏం చేశారో. తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివీని పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుణ్ణి కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము. తదనంతరము క్షీరసాగర మథనం జరిగింది. అసలు విందురుగానే ఆ క్షీరసాగర మథనం ఎటువంటి క్షీరసాగర మథనమో. అందులో లక్ష్మీదేవి పుడుతుంది, ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి? అపాంగై అన్న మాటకి వ్యాస భగవానుడు అర్థం చెప్తాడు. లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసిన పాపమూలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. గోపాలకృష్ణ గారు, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు. లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం. అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని. చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులందరూ సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవికి. అటువంటి సామూహిక పూజ చేయొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత. సరే, అందుచేత ఆ స్వామి క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారం ఇచ్చాడు. కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము. దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో, ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు. క్షీరసాగర మథనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో, ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో, మోహిని వెంట ఎలా పడ్డాడో, అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో, ఈ విశేషాలన్నీ క్షీరసాగర మథనంలో విందురుగాని. అప్పుడు వచ్చినటువంటి అవతారము ఆ మోహిని అవతారము.
మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం. అంటే మీరు ఒకట తెలుసుకోండి, ఏమంటే మీరు ఈ చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామన దానికి తప్పుతోందేమని అనుకోకండి. ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు. అందుచేత వామనావతారం వచ్చింది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని, అందులో ఉన్న అందాల్ని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప కథ వామనమూర్తి కథ. విందురుగాని వామనమూర్తి కథ కూడాను. దీని వామనావతారము. వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు. పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము. కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా 18 పురాణములు వెలిగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు. వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము. రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము. రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారము. బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము. కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము. బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధభావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము. దశావతారాల్లో మీరనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు. ఆ అవతారమేదో అది బుద్ధావతారము. బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము. కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతమైపోయే ముందు యుగసంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణుయశుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే. అప్పుడు ఖడ్గాన్ని చేతపట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది. మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది. యుగసంధిలో వచ్చేటటువంటి అవతారము కల్క్యావతారము. కాబట్టి ఇలా 22 అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా. 22 అవతారంతో ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు? కృష్ణావతార ప్రారంభ సమయమునందు భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానమున్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు. అందుచేత ఆయన వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు. ఇలా స్వామి 22 అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే ఈ 22 అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు. కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం. అజాయమానో బహుధా విజాయతే. ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు. దేనికోసం? ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మని ఈ మాంసనేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపమును స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు. ఇందులో మళ్ళీ పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు, అనువంశ అని ఆవేశావతారములు, లీలావతారములు, అనుప్రవేశము చేసినటువంటి అవతారములు, అనేకమైనటువంటి అవతారములు పొందాడు. ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు. ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను. ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో, ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో, అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు. అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు. కానీ ఒక్కటి తెలుసుకో,
ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది, ఈ లోపలే ఉన్నది. వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు, అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖదుఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కానీ ఆయన కారకుడు కాడు. ఆయన సాక్షిగా ఉండి సుఖదుఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆయనని తెలుసుకున్నారో, ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుతాడు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానని సూతుడు అంటాడు. పొగ పృథివీ వికారము, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పృథివీ అంటే కట్టె పృథివీ, పృథివీ యొక్క వికారమే పొగ. అంటే ఈ కట్టె ధూళిగా పైకి లేచింది అనుకోండి పొగ, కానీ పొగ దేన్ని ఆవరించి ఉంటుంది, మంటని ఆవరించి ఉంటుంది. మంటని ఆవరించి ఉన్నంత మాత్రము చేత పొగ మంట ఎప్పటికైనా కాగలదా? కాలేదు. పొగ పోతుంది, మంట నిలబడుతుంది. అందుచేత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదో, ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు, అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు, ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు. మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఆకాశమునకు ఏ సంబంధము లేదు, ఆ ఆకాశం ఇప్పుడు అలాగే ఉందని. నిర్వికారము అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము. అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని ఎందు ఆరోపింపబడి దర్శింపబడుచున్నది. ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానము కలుగుతుంది. ఈ జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల యందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే, ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు. వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడో చూడండి. ఇవాళ్ళ వాళ్ళకి బాగా సరిపోతుంది అనుకుంటాను నేను. ఎంత గొప్ప మాట అండి అది. మీకు నేను ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు, ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు కనపడడు, నామరూపములు కనపడతాయి. ఇది ఎలా ఉంటుందంటే, నేను తరచూ చెప్తుంటాను ఒక ఉపమానం, దారువు దంతి. ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి ఇంటికి తెచ్చాడు, అక్కడ పెట్టాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఒక 8 ఏళ్ల కొడుకు, నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగు ఉంది అన్నాడు. తండ్రి అన్నాడు, ఏదిరా ఏనుగు అన్నాడు. నాన్నగారు అదిగోనండి ఏనుగు. అమ్మ బాబో ఏనుగు తొండం ఎంత బాగుందో, ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో. నాన్నగారండి నాన్నగారండి ఏనుగు నోరెంత బాగుందో చూసారా, ఎంత పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు. తండ్రి అన్నాడు, కాదురా అది కొయ్యా అన్నాడు. కొడుకు అన్నాడు, ఏం నాన్నగారండి మీరు అన్నీ అలాగే చెప్తారు, అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు. తండ్రి అన్నాడు, నీ అమాయకత్వం అజ్ఞానం రా, అది ఏనుగు కాదు అది కొయ్యా అన్నాడు. మీరు సత్యం చెప్పండి, అది ఏనుగా కొయ్యా? అది కొయ్యా, అది ఏనుగు కాదు. ఏనుగుగా కనపడుతోంది, ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామం వచ్చింది. ఎలకని చూపించి ఏనుగన్నారనుకోండి, కాదండి ఎలక అంటారు. ఎందుకని, మనస్సు ఆకార వృత్తిని పొందేసింది, ఎలుకగా మనస్సు మారింది, ఎలుక అని గుర్తుపడుతోంది. ఏనుగు అన్న నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామము లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. అక్కడ కుండ లేదు అన్నాను అనుకోండి, మరి ఏముంది? కుండ రూపంలో మట్టి ఉన్నది, కుండ లేదు. కుండ అశాశ్వతము, మట్టి అక్కడ ఉన్నది. ఇది జ్ఞాననేత్రము చేత దర్శనం అవ్వాలి. ఈ జ్ఞాననేత్రము విచ్చుకుంటే నామరూపాత్మకమైన జగత్ అంతర్ధానమై ఈశ్వరుడు కనపడతాడు. అది అంత తేలిక కాదురా, నామరూపములయందు నిలబడిపోతాడు, తర్కం చేస్తాడు, పైగా వాదన చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నటుడి యొక్క నటనా విశేషములను చూసి అభిమానించినటువంటి మూర్ఖుని వలె. ఎంత చిత్రమైన మాట చూడండి. నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి. ఒక గొప్ప తెలుగు నటుడు, మన వాళ్ళందరూ తెల్లవారు లేస్తే ఆయన వెంట పడిపోయి అబ్బా ఏమి నటనండి ఏమి నటనండి ఏమి నటనండి అని వెంట పడుతుంటారు. ఆయన ఒక ప్యాంట్ వేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని కొన్ని కోట్ల మంది నన్ను చూస్తున్నారు టీవీలో అని కూడా తెలియకుండా కాలు మీద కాలేసుకుని కాలాడించుకుంటూ కూర్చున్నాడు. ఇంకొక ధూర్తురాలైన స్త్రీ అర్థం లేని ప్రశ్నలు ఆయన వేస్తోంది.
వేస్తుంటే ఏంటి ఏమండి మీరు అంత బాగా ఆ సన్నివేశంలో ఎలా నటించగలిగారు అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ యాక్ట్ వెన్ ఐ వెంట్ టు అమెరికా, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ అమెరికా ఐ సా ఎ పిక్చర్, ఐ సా ఎ పర్టిక్యులర్ హీరో హూ యాక్టెడ్ లైక్ దిస్, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హీమ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఆయన ఎవరండి? వీరి చేత ఆరాధింపబడుతున్న తెలుగు నటుడు. ఆయన ఇది ఏంతో మాట్లాడు, దేంట్లో మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంటికి మీరు ఎడితే పెద్ద గుర్రాలంత కుక్కలు గూర్ఖాలు ఉంటారు, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఆయన ఇల్లు అంతా ఇంపోర్టెడ్ టైల్స్తో ఉంటుంది. ఆయన షాపింగ్ సింగపూర్లో చేస్తాడు. ఆయన దేశాన్ని మిమ్మల్ని ద్రోహం చేసి కోట్లు కూడబెట్టి ట్యాక్స్ కట్టాడు. కానీ మీకు ఈశ్వరుడి కన్నా ఆయన ఎక్కువ, ఎందుకంటే ఆయన 100 మందిని చిటికిని వేలుతో కొడతాడు కెమెరా ముందు బయటకు వచ్చి కాదు. దాన్ని చూసి మీరు పొంగిపోయి ఈశ్వరారాధనము కన్నా ఈ ఆరాధన ఎక్కువ చేస్తున్నారు. ఇలా ఆరాధించేవాడు జ్ఞానం ఉన్నవాడనాలా మూర్ఖుడనాలా? ఏమనాలి అడుగుతున్నాడు వ్యాసుడు. బహుశా లోకంలో ఇది వస్తుందని ఆయనకి తెలుసులా ఉంది భవిష్య జ్ఞానం. అందుకని నామరూపముల చేత తాదాత్మ్యత చెంది తర్కమునకు పోతాడు. ఈ మాట మీరు అడిగారనుకోండి ఒకటి పిలిచి, ఏమయ్యా నీ అభిమానానికి అర్థం ఉందా, ఇది నిన్ను ఎలా ఉద్ధరిస్తుంది చెప్పుకొని. ఆల్ రైట్, దీన్ని నువ్వు చాలా పొంగిపోయి ఓహ చెప్పేస్తున్నావు. నీ నిజ జీవితంలో పోనీ ఆయన ఆదర్శంగా పెట్టుకుని 100 మందిని కొడతావా, బయటికి వెళ్ళి పోలీసులు అట్టుకుపోతారు, నీ కెరీర్ నాశనం అయిపోతుంది. పోనీ కమరిపాలెం ఇటకోటి నీ ఇంట్లో పెట్టకపోతే నువ్వు దేశద్రోహివి. నువ్వు బయటికి వచ్చి నలుగురిలో నిలబడితే నిన్ను చూసి 10 మంది నమస్కారం పెట్టి నీ చుట్టూ తిరుగుతారేమో అని నువ్వు బయటికి రావడానికి భయపడిపోయి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటావు, లేకపోతే అక్కడ విదేశాలకు పోతావు. నీకు లండన్లో పాతక మొదటి చరణ ఉంటుంది, అమెరికాలో వాషింగ్టన్లో 2వ చరణ ఉంటుంది, 76 దుస్తులు. వీటన్నిటిని చూసి నీకు మోహమా? ఇందులో నువ్వు ఏదనుకరిస్తావు చెప్పు, నీ జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? ఆల్ రైట్, నేనంటాను ఒకలా ఆరాధిస్తే తప్పు కాదంటాను. నేను సచిన్ టెండూల్కర్ని ఆరాధన చేస్తాను. అంటే అదేంటండి మీకు ఉందా ఈ దుర్గుణం అని అనుకోకండి, నేను ఆరాధిస్తాను టెండూల్కర్ని. దేనికి ఆరాధిస్తాను అని మీరు అడగచ్చు. ఆయన క్రికెట్ ఆడేటప్పుడు ఆయన క్రికెట్ యొక్క లాఘవమును ఈశ్వర విభూతిగా దర్శనం చేసి ఒక బాల్ని ఎవరూ కొట్టలేని రీతిలో 4 కొట్టగలిగినటువంటి టెండూల్కర్ యొక్క క్రీడా వైభవమునందు ఈశ్వరానుగ్రహాన్ని చూస్తాను. టెండూల్కర్ నాకు ఎందులో ఆదర్శమో, టెండూల్కర్ని నేను దేనికి అభిమానిస్తానంటే నాట్ యాజ్ క్రికెటర్, టీవీ స్క్రీన్ మీద చూడడానికి అది ఒక ఈశ్వర విభూతిగా చూడడం వరకే. 16-17 సంవత్సరాల వయస్సులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి ఇలా పెవిలియన్లోంచి బయటికి వస్తే మనం ఇలా పడచ్చా పడకూడదా అని కూడా తెలియకుండా మీద పడిపోయేటటువంటి దుర్మార్గులై సంసార హీనులైన కొన్ని 1,00,000,000 మంది స్త్రీలు వెంట పడినా ఒక్కరితో ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా తన భార్యతో జీవితాన్ని గడిపి ఒకనాడు నింద తెచ్చుకొని శీల సంపద కలిగిన టెండూల్కర్ని నేను పొగుడుతాను. ఇందుకు పొగుడుతాను, చిన్న వయస్సులో నిగ్రహానుగ్రహ సమర్థత తెలియకుండా గబుక్కుని ఏ వివాదంలోనైనా ఒక మాట మాట్లాడితే తెల్లవారి లేచేటప్పటికీ పాత్రికేయులు పెద్ద పెద్ద మెయిన్ హెడ్లైన్స్ పెట్టగలిగిన స్థితిలో ఇవాళ దేశంలో ఉండి కూడా ఎప్పుడు నిర్వివాదంతో ఏ వాద ప్రతివాదముల యందు అనవసరపు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిగ్రహించుకోగలిగిన మాట తీరున్న టెండూల్కర్ని నేను అభిమానిస్తాను. ఈ అభిమానం మీరు పెంచుకోవలసిన అభిమానం. టీవీ స్క్రీన్ ముందు చూడవలసింది ఈశ్వర విభూతి అంతవరకే. కాదండి నేను అలా ఆరాధిస్తానంటే మీకు ఏ రకంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది మీరు నాకు చెప్పండి. అది అలా కాదండి, నేను ఇలాగే ఆరాధన చేస్తాను అని మీరు అనుకుంటే అది తర్కమునందు మౌఢ్యమును వ్యక్తం చేస్తుంది. వ్యాసుడు అంటున్నాడు, నేనంటలేదు మహాప్రభో అంటే టెండూల్కర్ గురించి రాశాడా అని అడగండి, అది నా సొంత ఉదాహరణ అంతే. అంటే ఏదో ఒక చోట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆవిష్కరించడానికి నేను ఈ మాట చెప్పాను. అలా లేనివాడు నటుని యొక్క విశేషములను చూచి ఆకర్షింపబడి తర్కమునకు దిగి తనను ఆదర్శముగా పెట్టుకోకూడని విషయమును ఆదర్శముగా పెట్టుకుని తాను సంస్కారహీనుడైన వ్యక్తిలా నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్మము చెంది బుద్ధి చేత జ్ఞానము చేత బ్రహ్మమును గుర్తిరగడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన ఈశ్వర దర్శనము ఎన్నటికీ చెయ్యలేడు చెప్పేశారంతే వ్యాసభగవానుడు. ఇలాంటి స్థితి ఏనాడు కలుగుతుందో ఆనాడు అంతటా నీకు ఈశ్వరుడు కనపడతాడు. నిర్గుణముగా ఈశ్వరుని చూసినప్పుడు నీకు విరాట్ రూపము కనపడుతుంది, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు లేనిది ఎక్కడుంది చెప్పండి? వివేకానందుడు అందుకే అనగలిగాడు అండి ఒక మాట, ఎవరు అనలేని మాట వివేకానందుడు అన్నాడు, మాతృదేవోభవ
నా కంటికి మా అమ్మ కనపడుతోంది కనుక సర్వకాలముల యందు నా ఔన్నత్యాన్ని కోరుకుంది కనుక మా అమ్మ దేవత అన్నాను. పితృదేవోభవ, నాకు కష్టాలు వస్తే నన్ను ఆదుకున్నవాడు, నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రిని దేవుడు అన్నాను. అతిథి దేవోభవ, ఇంటికొచ్చినవాడు నాలుగు మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు ఉదారంగా, అతిథిని దేవుడన్నాను. వివేకానందుడు అన్నాడు ఒక్కడుగు ముందుకేసి, నేనంటాను దీన జనోభవ దీన దేవోభవ, దీనులైనటువంటి వారి ఎందు నాకు దేవుడు కనపడుతున్నాడన్నాడు. ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి. ఇలా చెయ్యి చాపిన వాణ్ణి చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదండి. అవిద్య ఉంటే చాలు, అహంకారం ఉంటే చాలు. దీనిని ఎందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుణ్ణి చూడగలగాలి. అందుకని దీన దేవోభవ అంటాను నేను అన్నాడు వివేకానందుడు. ఇది విరాట్ రూప దర్శనము. అటువంటి విరాట్ రూప దర్శనము, అటువంటి నిర్గుణ దర్శనము, అంతటా బ్రహ్మమును చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పినట్టు కురిడి అయిపోతున్నాడు. వాడు దేనికి పనికొస్తాడు? పూర్ణాహుతికి పనికొస్తాడు. అంటే ఇంకా వాడు మళ్ళీ జన్మ స్వీకరించడు. అటువంటి తత్వమయ్యా ఈశ్వరుడిది. ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి, లోకమును రక్షించడమే ఆయన ప్రయోజనం, ధర్మాన్ని చెప్పడమే ఆయన ప్రయోజనం, ధర్మమునందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం. అన్ని అవతారములు గొప్పవే, అందున కృష్ణావతారము చాలా గొప్ప అవతారం. ఎందుకని? కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే భాగవతానికి ఒక వింతైన పేరుంది. ఏమిటో తెలుసా అండి? జయ. జయ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అందుకే భాగవతం చెప్తే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటుంటారు. నరనారాయణులు కూడా నారదుని యొక్క అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం అని ఇందాక మీకు చెప్పాను కదా, కపిలుడికి ముందు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకు అంతటికీ కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు. అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అందులో అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది, ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని మీకు చెప్తాను, వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు. ఆయన అంటాడు, పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది, కౌరవులందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. ఈ కురు సైన్యానికంతటికీ అంటే ధార్తరాష్ట్రులు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద, దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ ఆవేశం కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ఉప పాండవులను సంహరిస్తానన్నాడు. ఉప పాండవులంటే పాండవులైనటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు, వారు ఐదుగురు. ఆ ఐదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ, అలిసిపోయి. ఇక మూడు రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల యొక్క కుత్తుకలు కోసేశాడు. కోసేసి ఐదుగురిని చంపేశాడు. చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, యా నీ ప్రాణోత్క్రమణము జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు,
పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు, అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది. నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక, చంపేశాను ఐదుగురిని అన్నాడు. తెల్లవారింది, మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసింది. శ్రీ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతల వైపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరూ గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒక మాట అన్నాడు, నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది, ఏ నీచుడు నీ కడుపున పుట్టిన ఐదుగురి పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను, నీ కుడికాలతోనో ఎడంకాలతోనో ఆ శిరస్సుని ఒక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. తత్పూర్వం జరిగేటువంటి సంఘటనలు, దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది. కీచకుడు సంహరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో తెలుసా అండి? ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు ఇందురు కానీ కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు, ముద్ద చేసేశాడు. త్వంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళీ రూపమున్ ప్రంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గతరస్వంత త్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు తిక్కన గారు. అసలు ఆ నత్తమశాల్లోకి రాత్రి వెళ్ళడమే భయం, అలా ఉంటుంది. అటువంటి చోటుకి లోపలికి వెళ్ళారు ఎవరు? అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీదేవిని పట్టుకుని వెళ్ళాడు. అది చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు, ఒకరి కేక ఒకరికి వినపడకూడదని. గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుందని కీచుకుడు అడవలేదు, తనెవరో తెలిసిపోతుందని భీముడు అడవలేదు, నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు. చచ్చిపోయాడు కీచుకుడు. ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపది రా చూద్దుగాని విని వెంట పడ్డవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని ఎడుతున్నాడు భీముడు. నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది. వెళ్ళి చూసి శహభాష్, నా పగ తీరిందండి. అటువంటి కాంత, ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే, ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతారటువంటి మహాపతివ్రత, అటువంటి తల్లి ఆవిడ. అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి. అందుకని ఉప పాండవులను సంహరించిన వాడెవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను, నీ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు. అని కృష్ణ భగవాను సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్కరణం అయిపోతుంది, తనని చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని. ఇలా పరిగెడుతుంటే పోతనగారు ఒక అందమైన ఉపమానం వేసేశారు. తన కుమార్తె వెంటబడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడయా అన్నాడు. ఎందుకని బ్రాహ్మణ కుమారుడు అశ్వత్థామ ద్రోణసుతుడు. పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయాయి, ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు. వచ్చేస్తోంది అర్జునుడి రథం, ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజుగుడే, 18 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు. వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. తత్తరపాటులో లోకమంతా చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతికుంటే చాలనుకున్నాడు. ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పొగలు కక్కుతూ లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకు వస్తోంది. వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తాడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నింటిని సాధించగలిగాను. ఈ లోకములన్నీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి, విడిచిపెట్టన్నాడు. వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు, రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి
ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే అందరూ హడిలిపోతున్నారు. లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు, వాడికి ఉపసంహారం తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు, రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసేయన్నాడు. రెండు బ్రహ్మాస్త్రాలని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారము చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి. కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు. వణికిపోతున్నాడు అశ్వత్థామ. కృష్ణుడు అన్నాడు, అర్జున నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉప పాండవులను సంహరించినటువంటి బాలఘాతకుడు అశ్వత్థామ. బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించేయి, కుత్తుక కత్తిరించు అన్నాడు. అర్జునుడు మారు మాట్లాడలేదు, చంపలేదు. కృష్ణుడు చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా ఎందుకు చెప్తున్నాడో సూత్రుడి విషయాన్ని. కేవల కథాంశము కాదు భాగవతంలో, లోపల ఇది ఉపనిషత్ సారము, మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రాన్ని వేయి వేశాడు, రెండు ఉపసంహారం చేయి చేశాడు, అశ్వత్థామని చంపు చంపలేదు. ఈ తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఈడ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ మారేశాడు. ద్రౌపది నీకు చెప్పాను, వీడి శిరస్సుని నీ కాలుతో తన్నమని, తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను, ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానన్నాడు. ద్రౌపదీదేవి చూసింది అశ్వత్థామని. ఏ ద్రౌపది చూసిందండి? నేను రెండు మూడు ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను. అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని. ఏం చేశాడు? ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించదు. ఐదుగురు బిడ్డల్ని చంపేశాడు, ఒకడు కాదు. ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఆవిడంది, మహానుభావ అశ్వత్థామ, మా మగవారలందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్నారే, ఐదుగురికి నీ తండ్రి గురువు. అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి నేర్పాడు. ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు, అందుచేత నీకు నీ యందు నాకు నా భర్తల యొక్క గురువు దర్శనమవుతున్నాడు. ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను. ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి, మీరు ఆలోచించండి, ఇది ద్రౌపది అంటే అని ఆవిడంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ నిద్రాకారుల చిన్ని పాపలరణ ప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అంది. ఆవిడ కోపడలేదు. ఎంత మాటందో చూడండి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై, కోపంతో మిగిలిన అశ్వత్థామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. యుద్ధావనిన్ లేరు, పోనీ అమ్మా, పట్టుకురాకపోతే యుద్ధభూమిలో కనబడ్డారు చంపేశానందామా, యుద్ధావనిన్ లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, ఇతపూర్వం ద్రోహం చేశారమ్మా చంపేశానంటావా, నీకు ద్రోహం చెయ్యలేదు, బలోచ్చేకంబుతో చీకటి నిద్రాసక్తుల చిన్నిపాపల రణ ప్రౌఢక్రియా, అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేని వారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు, ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు, నీకు ధర్మం తెలుసు, బ్రాహ్మణ పుట్టుక పుట్టావు, ద్రోణాచార్యుడికి కొడుకువయ్యావు, నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా అని అడిగింది. నాకు ధర్మం జ్ఞాపకం వచ్చిందే, ఐదుగురు కొడుకుల్ని చంపిన వాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు, గురుపుత్రుడు పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో, రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది.
జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని, నీ చేతులు ఇట్లా ఆడేనో, నీకు చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోకజనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర్ర కిరీటి నిబద్ధు చేసినేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాతనేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అర్జున, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండు చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథమెక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది. కృపి అంటే ద్రోణుడి భార్య. అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు, చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు. మీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా? అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అశ్వత్థామ, మీ అమ్మాయి అంత ఏడుస్తోందానయ్యా మహానుభావురు, అలా కృపి తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి, బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు, ఆయన్ని విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చేయండి అంది. అంటే ఈ మాట భీముడు విన్నాడు. విని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది, ఏమైనా అర్థం ఉందా అసలు? ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు? ఇటువంటి వాణ్ణి అక్కట నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ఈ ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బలఘాతకున్ విడువమటంచు చెప్పిడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడనే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసద చూడుడి దరుణ్. భీముడు ఎప్పుడు మాట్లాడిన అలాగే ఉంటుంది. చిక్కన గారు విరాట పర్వంలో అంటారు, ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటండి, వంటలవాడు. వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజుతోటి, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసిపోయిడుదు గాని కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు తిక్కన గారి పద్యాలు. అమ్మయ్య నేను వంట ఎలా చేస్తానో తెలుసా? పెద్ద పెద్ద ముద్దులు పట్టుకొచ్చి నా భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా కొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారేసి వంట చేస్తాను. తప్ప కత్తి గొడలి గుచ్చుకోనన్నాయా కట్టెలు కొట్టడానికన్నాడు. దిక్కుమాలిన కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి? ఆయన పౌరుషం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు, బలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేద చూడుడిందరు. వీడు పిల్లల్ని చంపేసిన వాడు, వీడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటుంది ఆవిడ ద్రౌపది. విర్రిది దానికి తెలియదు పాపం. చంపేవతల నారాయణ వీణ్ణి, మీ అందరికీ అనుమానమా గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా? అలా అనుకుంటే చెప్పేయండి, భయం లేదు. నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడు. ఎందుకయా నీ గాంధీవంది కుమారింది కాల్సిన? నాకు గాంధీవాలు బాణాలక్కర్లేదయా, ఎలా చంపేస్తానో తెలుసా? నా పిడికిటి పోటులన్ నాలుగు గుద్దులు గుద్దేస్తాను తలకాయ మీద. తలకాయలు కదా కోసేశాడు, తలకాయ ముక్కలైపోతుంది చూతురుగాని చూడండి. మీరు చంపుతారా? నేను చంపేనా అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే, భీముడికి ఆగ్రహం వచ్చేస్తే. కృష్ణుడు అన్నాడు, అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్తున్నటువంటి మాటని అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి. ఆ అంధీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు, కాన ధర్మబుద్ధి కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అన్నాడు. అర్జున నేను నీకో మాట చెప్తాను, నువ్వు ప్రతిజ్ఞ చేశావు,
ఏమని ప్రతిజ్ఞ చేశావు? ఎవడు ఉపపాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు. నేనంటున్నాను, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు. ఒక పెద్ద బిరుదు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అతతాయి, అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు, విషం పెట్టేవాడు, హత్యలు చేసేవాడు, ఇలాంటివన్నీ అతతాయి అని పిలుస్తారు. బుద్ధినందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా, ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు అటువంటి అతతాయి హంతవ్యుడు. కాబట్టి చంపి అవతల పారేయచ్చు. కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము. ఆయన బ్రాహ్మణుడు, అది నిజం. ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. వేదం ఏం చెప్తోంది? బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తోంది. వేదం ఎవరు చెప్పారండి? వేదం ఎవరు రాయలేదు. ఎవరు చెప్పారు? ఈశ్వరుడి యొక్క పలుకే వేదం, అందుకే శృతి. దాన్ని ఎవరు రచించలేదు. వేదం అపౌరుషేయము. కాబట్టి ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, ఈశ్వరుడు కాబట్టి. కాబట్టి నేనేం చెప్పాను? బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? వీడిని చంపేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? అతతాయి చంపేయమన్నాను. బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు. నేనే వేదంలో చెప్పాను. ఏమని చెప్పాను? ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్పాను. కాబట్టి అర్జున, నువ్వేం చేస్తావో తెలుసా? ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట. ఆతతాయి కాబట్టి చంపేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి, చంపకూడదు. అది నేనే చెప్పాను, ఇది నేనే చెప్తున్నాను, ఈ రెండు నేనే చెప్పాను. కర్తవ్యము విని కాచుట, యథాస్థితి చూడుము పాండవోత్తమ, ఇప్పుడు ఏం చెయ్యాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు. ఏమిటండి మాట ఈ పద్యం? ఏమైనా అర్థం ఉందా అసలు? ఈ వెంటనే అర్జునుడు ఏమన్నా, ఏమండే మాస్టర్ మీరు ఏదైనా మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి. చంపే అనైనా చెప్పండి, చంపద్దు అనైనా చెప్పండి, మాకు మీరంటే గౌరవం. చంపద్దు అంటారా వదిలేస్తాను అశ్వత్థామని, చంపే అంటారా చంపేస్తాను. బ్రాహ్మణోన హంతవ్యము చంపద్దని నేనే చెప్పాను, ఆతతాయి చంపేయమని నేనే చెప్తున్నాను. ఏది చెయ్యాలో అది చెయ్యటేమిటి? మరి అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు. ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసాండి? ఏమి రచనండి పోతన గారిది? విశ్వస్తుత్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శిశ్వత్కీర్తి విలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉచిత్రోచ శిబిరోర్వీభాగంబునన్ బాషిపోన్నన. విశ్వస్తుత్యుడు, లోకమంతటి చేత స్తుత్యుడు, ప్రశంసింపబడినవాడు. విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు. నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడంటే ధర్మములో ప్రవర్తిస్తున్నాడు ఇవాళ అర్జునుడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు, ఆతతాయి చంపేయాలి. ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి. కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి, అది దాని అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి? పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడు అయ్యుండి పిలక లేకుండా ముండనం ఎలా చేసేస్తారు? బ్రాహ్మణుడిని గుర్తేటి శిఖ ఉండాలి. చిన్న జుత్తు అయినా ముండనం చేయించుకునేటప్పుడు పిలక ఉంచుకుని ముండనం చేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి. అందుచేత చిన్న పిలక ఉంచుకుని ముండనం చేయించుకోవాలి, అంతేగాని పూర్ణ ముండనం చేయించుకోకూడదు. అందుకని పూర్ణ ముండనం చేసేయాలి. చేసేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది? విశ్వస్తుచ్చుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే, ఒక కత్తి ఒకటి తీశాడు. తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు అశ్వత్థామ. ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు? ఉప పాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది. ఎందుకు మిగిలింది? పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు, అందుకని విశ్వస్తుత్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. విశ్వ పొగిడాడా కృష్ణుడు? పొగడక్కర్లేదు, లోపల పొగుడుకుంటున్నాడు. ఆహ్, నా దగ్గర ఏమి ధర్మం నేర్చుకున్నాడు రా నా శిష్యుడు. కృష్ణం వందే జగద్గురుం అంటే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి. విశ్వస్తుత్యుడు చక్రశూరుడు మహావీరుండు తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని, చంపలేదు. ఘోరాసిచే, ఒక కత్తిని పైకి తీశాడు. ఇది ఘోరాసి, సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసోతల పారేశాడు. చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి విలుంగ పుచ్చుకొని,
ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు. బంధంబులం విశ్వాసంబున ఊడ్చి త్రోచే, ద్రౌపదీదేవి చెప్పింది కదా, నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున యక్రియ ఎచ్చుచు బొక్కుచున్నదో. బంధనాలు విడిపించమంది. అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు. విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరో విభాగంబునన్ బాషిపోన్, ఒక్క తోపుతో శోతలు మానేశాడు. శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. హీనుడై కాంతి పోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి సూతుడు అన్నాడు, విన్నారా శౌనకాది మహర్షులారా, ఇది కృష్ణలీలంటే, ఇదయా కృష్ణుడంటే. మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది, ఏమిట్రా ఆయన ఏమిటి, ఆ మాట ఏమిట్రా బాబా, పద్యం ఏమిటి అసలు, ఆయన చెప్పడం ఏమిటి, నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు, ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు, ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసురుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు, ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు, ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది, అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి, ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇలా నిలబెట్టడం నీ చేత కాదు, ఈశ్వరుడు నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెప్తున్నాడు శూతుడు శౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం, ఎందుకు కలగదండి పూనిక? ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం. ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా, భగవంతుడి మీద భక్తి కలుగుతోంది. లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛావిహంగంలా తిరిగింది, మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భగవతం రసమాలయం ముహుదహో రసికాభవిభౌకాః. ఈ ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాల్ని తీసుకెళ్లారు, దహనక్రియను ఆచరించారు. ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు. ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉప పాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడు అంటాడు. వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే. కాలోహి బలవాన్కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ. మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు, కోటేశ్వరారు ఇంకొక రెండు రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు, 40 రోజులు మోగాలి కదండి ఆ కంఠం, కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు, ఈ 2 రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయ్యో తప్పకుండా దొరగారు, ఎక్కడికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను. ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికీ ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి, చాలా అకస్మాత్తుగా. ఎన్నడూ అడగనివాడు, నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచేరి వచ్చేయండి అన్నాడు. ఎక్కడ పాండిచేరి అండి? చెన్నైకి 200 కిలోమీటర్ల అవతల ఉంది. వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయాయి. అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో రాలేదు, ఒక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది. వెంటనే బయలుదేరి అలా వెళ్ళి బస్ స్టాండ్కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే 11 గంటల బస్సుకు కూడా లేదు, 9:30 బస్సుకు ఒకే సీటు ఉందన్నాడు. 9:30 బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి 8:30 అయింది. జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆవిడకు ఫోన్ చేసి డబ్బు పట్టుకురమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి గబగబా కాస్త పెరుగన్నం తినేసి వెంటనే లేచి 2 ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకుని వెళ్ళి బస్సు ఎక్కేసి 3 గంటలకి విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈజ్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అన్నాడు. కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కొని అడ్డంగా ట్రాక్కి పరిగెత్తి రైలు ఎక్కితే 12:30 1 గంటకో వెళ్ళింది. జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే
వంద మంది ఎక్కే భోగిలో 500 మంది ఎక్కితే 350 మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కలిస్తే 350 మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ 6 గంటలు పీలుస్తూ వెళ్ళి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి 200 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్ళి 20 నిమిషాలు వెళ్ళిన పని ఒక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ టైం అయిపోతామని ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాయకిని ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేర్ అని 12:20కి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చోట్లేక స్లీపర్ నేనెక్కితే నా వెనక 50 మంది ఎక్కితే 50 మందిని ఎవడెక్కించమని నిన్ను దీపమ్మని ఆయన ఏలూరులో దింపేస్తే 2 గంటలు దోమలు శరీరాన్ని పీకు తినేస్తే 4 గంటలకు గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి ఏడుంబావుకి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి దొరగారు 2 రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి నిద్ర లేకుండా. మీరేమంటారు అప్పుడు? మీ చేతిలో ఉందా కాలోహి బలవాన్ కర్త సుతతం సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్తుతి జ్ఞాపకానికి వచ్చింది. అసలు యథార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్తుతి చెప్పేయాలి, కానీ చెప్పట్లేదు, నేను దాన్ని దాచేశాను. ఎందుకో తెలుసా అండి? ఎలాగో అనుకోకుండా భాగవతం ఒక అద్భుతమైన కాలంలో నడుస్తోంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో. భీష్మ ఏకాదశి నాడు సాయంకాలం భీష్మాచార్యుల వారి గురించి, భీష్మస్తుతి గురించి చెప్తాను. విని మనం తరించిపోదాం ఆ భీష్ముడి గురించి. ఆ రోజున గోపాలకృష్ణ గారు దేవస్థానం పాలక మండలి వారు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతున్నారు. వైదికంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో అలా సత్యనారాయణ వ్రతాలు చేయించి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయించి, 800 మంది వస్తే అంతమందికి పలహారాలు పెట్టి, పురుషార్థం పడాలి కాబట్టి ఒక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఏదో టికెట్ పెట్టి, అవి కూడా వెరీ లిమిటెడ్ సుమండి, ఏదో మంటపం పట్టినని టికెట్లే, అంతమందిని కూర్చోబెట్టలేరుగా వ్రతానికి, పారాయణకి కూర్చోబెట్టగలరు. అందుకని ఇంత పెద్ద క్రతువు భీష్మే కాల్చినాడు చెయ్యాలనుకున్నారు. ఇంకా చెప్పకండి, ఫైల్ కాన్ఫిడెన్షియల్ అన్నారు. నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఇంగ్లీష్లో, అందుకని చెప్పేశాను గోపాలకృష్ణ గారు, నన్ను మన్నించండి, మీరు అలాంటివి చెప్పేటప్పుడు రహస్యం అని చెప్పాలి నాకు. సరే, అందుచేత ఏమైంది, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో. కాలం ఏం చేస్తోంది? బలవత్తరమైన రూపంతో సుఖదుఖాలను ఇచ్చేస్తోంది. ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలమునకు పరతంత్రుడవు, నువ్వు చెయ్యగలిగినదేం ఉండదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా జరిగిపోతూ ఉంటుందంతే. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఇక్కడ భాగవతాంతర్గతం కాను, కానీ మీకు ఒక మాట చెప్తాను. ఉప పాండవులు 5 సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా, వాళ్ళు మరణించడం ఏమిటండి, అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు. మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు దాన్ని. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వే దేవతలు 5 చూసి ఈ విశ్వామిత్రుడెంతటి ధూర్తుడు, ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుణ్ణని చెప్పుకుంటున్నారు. విశ్వామిత్రుడు విన్నాడు, మీరు 5 నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి యందు జన్మించండి శపించాడు. వాళ్ళ 5 విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఉన్న పోస్టు పోగా, మనుష్య జన్మ ఏమిట్రా బాబోయ్, మహానుభావా మమ్మల్ని రక్షించు క్షమించు మా తప్పైపోయిందన్నారు. తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. నన్ను ధూర్తుడంటారు, మీకేం తెలుసని ధూర్తుడన్నారు కాబట్టి మీరు పుట్టవలసిందే తప్పదు, కానీ ఒక వరం ఇస్తాను. మీకు వివాహం అవ్వకముందే, అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు. అందుకని ఉప పాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేశారు. సరే, ఇది జరిగింది. అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు, నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంటే మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుంది అదని. సరే, అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు. కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసమని ఇంకా నేను ద్వారకానగరానికి బయలుదేరుతానని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు. నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. బహుశ వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది. ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది.
పడిపోయి ఒక మాట చెప్పింది. పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది పోతనగారు మాత్రమే రచించగలరు, అంజులకి సాధ్యం కాదు. పలికెడిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేల. పోతనగారు అన్నారు, ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసండి, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్నినది అనంచి పుత్రు రక్షించగదే అంది. ఎంత చిత్రమైన మాట చూడండి, కృష్ణుణ్ణి చూసి ఏమనాలి, ఉత్తర గర్భంతో ఉందప్పటికీ, అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కనుక కదా అశ్వత్థామ చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది, నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది, ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు, అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది, పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది, ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది ఆ బాణం. ఇప్పుడు ఆ పిండము కానీ పోయిందంటే నేను తల్లిని, ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు. బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది, లోపల ఉన్న పిండం పోతోందని ఉత్తరం ఏడుస్తోంది. ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం, అదేమిటో నాకు తెలియదు. కృష్ణ నువ్వు రక్షించు అన్నారు. అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు, ఎవరి మీద వేస్తారు. ఎక్కడున్నాడు బయట శత్రువు? ఉత్తరాగర్భములో ఉన్నాడు. ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం. ఇప్పుడు కృష్ణుడు చూశాడు, ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి? ఆ అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది కృష్ణ. నేనెవరో తెలుసా? నీ చెల్లెలి కోడలా, బంధుత్వం చెప్తోంది ఇప్పుడు. నీ చెల్లెలు సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని, ఎందుకని సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని. నీ చెల్లెలి కోడలా, నీ చెల్లెలికి కోడల్ని నేను. నీదు మేనల్లుడు, నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అంటే ఏమిటి? మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జనపదులు పాటలు పాడుతుంటారు. మనవలంటే తాతలకి ప్రీతి, మేనమామ అంటే చాలా మేనల్లుడితో ఆడుకుంటాడు. ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికీ వాళ్ళతో ఏదో వికారం, ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది, వేసి వాడితో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోర్ముయ్యి అంటాడు. అన్నంతటి వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో, అదేమిటో మరి. ఆ మేనమామ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో, అలా వెటకారం వాడు, అదో సంతోషం ఏమిటో, ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది. అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు, మా చెల్లెలి కుటుంబంతో వచ్చింది. వాడు ఇంత ఉంటాడు చిన్నవాడు, వాడి పేరు శ్రీహరి. వాడి పేరును బట్టైనా నేను గౌరవించద్దు. వాడిని 10 మాటలు అస్తమానం అనేవాడిని. గృహప్రవేశానికి చాలామంది పిల్లలు వస్తారా, నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో, నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని పుట్టినే సరదాకి. వాడు విని విని అన్నాడు, మాయా నాకు పెళ్ళేను మాయా, మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు 10 మాటలు. 11వ మాట అన్నాడు, మాయా ఏంటి అస్తమానం, పెళ్ళంటావు నోరుముయ్యి అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసింది నాకు. ఎందుకు అలా, అదేమిటండి అలా, నేమేమి కూడా అనమా అని అనకండి అలా. ఎందుకంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు, అదో ముద్దు అంతే, మేనమామలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా. అందుకని ఎంత మాట అంటుందో చూడండి ఉత్తర, చెల్లెలి కోడలా, నీ చెల్లెలి యొక్క కోడల్ని, నీదు మేనల్లుడు, నువ్వు మేనమామవి, ప్రేమతో చూడవలసిన వాడివి, నిర్హేతుకం, ఆ ప్రేమకు అర్థం ఉండదు మేనమామ ప్రేమకి. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ వేసేశాడు బాణం, లోపలికి వెళ్ళిపోతోంది అది, పిండాన్ని చెనకైపోతోంది. శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన తామర పువ్వుల వంటి నేత్రములున్నవాడా, నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే. అటువంటి వాడివి సంపులారవిందలోచన భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రంలో ఉంది బాణం. నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపు నిప్పి, కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది, బా కాస్త ఓర్చుకోవే అంటే అది ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం, చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటుంది ఆవిడే. అందుకని భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల. శిశువు బ్రతికింపగదే ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది. ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నా, ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్యి బాబు మీరెంత వారండి బాబు, నేనెంత వారండి బాబు అనడం కాదయ్యా, చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర, ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను.
భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి. ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా ఈశాన్యంలో ఎందుకు పెడతారో, ఈశాన్యం పూజగదిలో కూర్చుంటే ఏమవుతుందో, భాగవతంలో ఇంద్రుడు కానీ, ఇంద్రుడు పరిగెడతాడు బ్రహ్మాక్షాపాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వైపు, వృత్రాసుర వధలో ఇంద్రుడు కానీ ఈశాన్యం గురించి. సరే, అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో, స్వామితో అనుబంధం పెంచుకోవాలి. అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి, భగవంతుడిని నువ్వు చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు. ఎంత మాట అన్నారంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈశ్వర నువ్వెవరివో తెలుసా? త్వమేవ మాతా, మా అమ్మవి నువ్వే. పితా త్వమేవ, మా నాన్నగారు నువ్వే. మా బంధువులు నువ్వే, మా స్నేహితులు నువ్వే, మా డబ్బు నువ్వే, మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పార్వతీదేవి మా అమ్మ, శంకరుడు మా అయ్య, వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్నారు. నృసింహ శతకకర్త అన్నాడు, నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసి ని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకు అనేక ధనము, నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నీలమేఘ శ్యామ నీవి తండ్రివి మాకు, స్వామి నువ్వు మా తండ్రివి, కమలవాసిని మమ్ము కన్న తల్లి, పద్మములో కూర్చున్నటువంటి పద్మావతీదేవి మా అమ్మ. ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి. మాకే మాకు భయం ఏమిటండి, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ ఉంది, నాకు భయం ఏమిటంటే అనగలగాలి. నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగ అరణ్యంలోకి వెళ్ళి, నాకు భయం ఏమిటండి, ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు. అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. నీకు ఆ పూనిక ఉండాలి. పూనిక ఎప్పుడు విశ్వాసం అనకు భక్తి అని పేరు. లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి? ఆ పూనిక ఉన్నదా? ఉన్నది ఏమిటి గుర్తు? ఈ అనుబంధంతో ఇంతమంది గాంధీవం ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు, చేత గదది ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన భీమసేనుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, అజాత శత్రువైన ధర్మరాజు ఉన్నాడు, ఐదుగురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు, ఐదుగురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్నేం రక్షిస్తారు? నువ్వు మా మామగారు అంతవాడండి, మా బావగారు ఇంతవాడండి, మా మరిది గారు ఇంతవాడండి అని స్తోత్రం మాని, నీ రక్షణ ఎక్కడుందో తెలుసా? నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది. నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని మా బావగారి గురించి ఎందుకండి అనవసరం అనకు. నీ బావగారిని భగవంతుడిగా చూసుకో, కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో. వాడు నీకు రక్షకుడు, అన్యులు రక్షకులు కారు. అందుకని ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు, కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి ఉత్తర, పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర అంటే కోడలు. కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర. కానీ ఈశ్వరానుగ్రహము, ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది, వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే, ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి యందు వంశము నిలబడడం అన్నది ఉంటుంది. కోడలు తీసుకొచ్చే కట్నం, కోడలికి వెనకాల ఉన్నటువంటి పరివారం, కోడలకు వచ్చిన ఇంగ్లీషు, కోడలకున్న సీరియల్ నాలెడ్జి, కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే, ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చి అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగమేముంది? కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ఇంటి పూజామందిరాన్ని నిలబెట్టుకోగలదా? ఇది పెద్ద కోడలికి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి. దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి ఎందు పెంపొందించుకుని వస్తోందా లేదా? అందుచేత ఇది కావాలి. సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా? మంచి మర్యాదలతో నిలబడుతుందా? ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా? నీ వంశాన్ని నిలబెడుతుందా? ఎక్కడుందండి వంశానికి రక్షణ? అందుకని కృష్ణుడి పాదాల మీద పడింది. పడి నీదు చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్నినంచి శిశువు బ్రతికింపగదే అంది. పోతన గారు అన్నారు, ఎంత ఆశ్చర్యంతో ఆశ్చర్యం జరిగిందో తెలుసా ఆ రోజున అన్నారు. సకల ప్రాణి హృదంతరాలమున భస్వజ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిత్కలుండు అచ్యుతుడై ఎడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజాగర్భంబున కౌ
కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకటస్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రముంలీలతో. ఎంత గొప్ప పద్యం వేసారో చూడండి. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళము నభస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడయ్యడం. అచ్యుతుడు అన్నారు. అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందనివాడు. అటువంటి వాడు ఆయన ఎక్కడుంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు. భా అన్నది కాంతి, జ్ఞానం. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు. ఇంతమంది మామగారులు ఇక్కడున్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి. వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి వీళ్ళ ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లుంటే పంపులోంచి వస్తాయి. పంపు నీళ్ళక్క లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి? అందుకని ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడుంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది. ఇది తెలుసుకున్నాడు స్వామి. ఎలా తెలుసుకున్నాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళ్ళుండు అచ్యుతుడు. అంటున్నావేమో సూక్ష్మకళ్ళుండు మంత్రపుష్పం చెప్పేసింది. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంతుంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. సూక్ష్మకళ్ళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపోయాడు. బొటనవేలంత వాడైపోయాడు. ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు. బొటనవేలంత వాడై ఉన్నాడు. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. చతుర్భుజుడయ్యాడు. చేతిలో చక్రం పట్టుకున్నాడు. ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు. ఇలా గదని తిప్పుతున్నవాడు ఎంతున్నాడు? బొటనవేలంతున్నాడు. కడుపులో పడుకున్న పిండమేమంటోంది? అమ్మ బాబోయ్ అగ్నిహోత్రం వచ్చేసింది, నన్ను ఇది కాల్చేస్తోంది, నన్ను రక్షించేవాడెవడు, నేను మొర పెడితే ఎవరికి వినపడుతుంది, గర్భంలో ఉన్నాను అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండానికి ఎదురొచ్చాడు. ఎవరు వేశాడు? అశ్వత్థామ వేసాడు. మళ్ళీ బ్రహ్మాస్త్రం ఎవరిని చంపడానికి? ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు ఒక్క నలుసు ఉత్తరా గర్భంలో. ఆ పిండము సంహరింపబడాలని వేసాడు. వచ్చేసింది లోపల ఉన్న పిండం మీదకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ? ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంగుష్టమాత్రుడై నిలబడ్డాడు. గదని తిప్పుతున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి. ఇదో గొప్ప మాట. వైష్ణవ మాయని ప్రకటించాడు. ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు. ఎక్కడ? ఉత్తరాగర్భంలో. ఎవరికి కనపడుతోంది? పిండమునకు తప్ప ఎవరికి కనపట్టాలా? ఉత్తరకి కనపట్టాలా? పాండవులకి కనపట్టాలా? లోకమునకు కనపట్టాలా? అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల. తాను బయట అలా నిలబడున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై. కురు సంతానం అంటే వేరొట అనుకోకండి. కౌరవులు అంటే కురువంశంలో వాళ్లే, పాండవులును కౌరవులు కూడా. అందుచేత కురు సంతానార్థి అయి అడ్డమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ఎంత అందగాడురా. బొట్టన వేలంతున్నాడు. పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకొచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానమైంది. కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. అశ్వత్థామ చేత విడువబడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇది సూతుడు చెప్పన్నాడు. చిత్రంగా ఉందా ఈ మాట? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా? నీకు మొట్టమొదట చెప్పాను కదా 22 అవతారాలు. 22 అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది. అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు. అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టినవాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప. పుచ్చేసుకున్నాడయ్యా. అందుకు నా తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పాండవులు చేయగలరా? కృష్ణుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు అనుసంధానం చేయండి. ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు, చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో.
కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు, అది ధర్మము కాదు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది, ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ఈశ్వరుడు, ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు, కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీకు నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరాగర్భమునందు చలకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అందుకని నీ ఎందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇది ఎలా చేశాడు? ఆ వెలుతురుని తనలోకి తీసుకోవడం, పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట, చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు. పిండం అలా చూస్తూ ఉండిపోయింది. రేపటి రోజున ఇంద్రుడి గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆఖ్యానం. అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయ్యా కృష్ణ భగవానుడు. ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయ్యా, నా పిండము రక్షింపబడింది, పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది. పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఎవరు చెప్తారు? మనమైతే ఏమంటాం, చాలా థ్యాంక్స్ అండి బాబు, నిజంగా చాలా గొప్ప పని చేశారు, వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్, లేకపోతే లక్ష తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి. ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్లో, ఎంత హేయంగా ఉంటాయో. అసలు స్తోత్రం అంటే ఏమిటో, అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో, నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదన్నమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు, మనం చెప్పుకోవలసిన పద్యాలు. ఇది స్తోత్రం అంటే, ఇది కృతజ్ఞత అంటే, ఇది జీవితం అంటే, ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి. చేస్తుంది ప్రార్థన రేపటి రోజున అవతరిద్దరు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు, పదో అయిపోతుంది. అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. కానీ భీష్మ ఏకాదశనాడు తల్లి సరస్వతి రూపురాలైనటువంటి వాణిగారు మీకు అందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం, అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో. ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాదశనాడు కానుకగా దాన్ని పంచిపెడతాం. ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి. అప్పటి వరకు ఇంత మనం చెప్పుకుని ఆయన గురించి ఒక్క స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం కృతజ్ఞులమైపోండి. ఆర్తితో చక్కగా కృష్ణుడి మీద అష్టకం చెప్పుకుని బయలుదేరతాం. చేత ఇదే మన రక్షించేది ఏదైనా ఉంటే ఉత్తరని రక్షించలా? అందరూ అనండి, వసుదేవసుతం దేవం, వసుదేవసుతం దేవం, కంసచాణూరమర్దనం, కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అతసీ పుష్ప సంకాశం, అతసీ పుష్ప సంకాశం, హారనూపురశోభితం, హారనూపురశోభితం, రత్న కంకణకేయూరం, రత్న కంకణకేయూరం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, మందార గంధ సంయుక్తం, మందార గంధ సంయుక్తం, చారుహాసం చతుర్భుజం, చారుహాసం చతుర్భుజం, బర్హి పించావ చూడాంగం, బర్హి పించావ చూడాంగం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, ఉత్పుల్ల పద్మ పత్రాక్షం, ఉత్పుల్ల పద్మ పద్మాక్షం, నీలజీమూత సన్నిభం, నీలజీమూత సన్నిభం, యాదవానాం శిరోరత్నం, యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, రుక్మిణీకేళీ సంయుక్తం, రుక్మిణీకేళీ సంయుక్తం, పీతాంబర శిశోభితం, పీతాంబర శిశోభితం, అవాప్త తులసీ గంధం, అవాప్త
తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం వందే జగద్గురుం శ్రీవత్సాకం శ్రీవత్సాకం మహోరస్కం మహోరస్కం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి గొప్ప అష్టకం అండి అష్టకం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.